కేహెచ్సిలో మన్యం జిల్లాలో ఏర్పాటు చేసాం, నల్లూరు సీతారామం జిల్లాలో కూడా ఏర్పాటు చేసాం. చేసి పిహెచ్సిలో ఎక్కడ చిన్న చిన్న జ్వరాలు అంటే ఖచ్చితంగా మలేరియా జ్వరం ఉంటాయి. కాబట్టి పిల్లలందరూ కూడా సేఫ్గా ఉండే విధంగా చేస్తూ హాస్టల్స్లో కూడా ఏఎన్ఎం పర్యవేక్షకులు మంచి ఫుడ్ ఏర్పాటు చేసుకొని గతం ఏం చేశారన్నది అనవసరం. ఇప్పుడు మాత్రం పిల్లలందరికీ పౌష్టికాహారం ఏర్పాటు చేయాలని ఇవన్నీ మాట్లాడుకుంటూ జీసీసీలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకొని కొన్ని శాఖలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కొన్ని శాఖలు విధులు లేక చేతులు కట్టుకొని ఉండేటువంటి విధులు ఉన్న కూడా డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయనతో మేము పనిచేయాలి. కాబట్టి ఎందుకంటే మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, అంటే 5 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఎంత వెనక్కి వెళ్దామో. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నది ఏంటంటే మందే అనుకుంటాం నాకు తెలిసి. కాబట్టి 3 రాజధానులని ముక్కలు చెక్కలు చేసి మనం పోలవరాన్ని 70% పూర్తిగా చేస్తే ఈరోజు మళ్ళీ అది 50% వెళ్ళిపోయే విధంగా చేయటం డయాఫ్రమ్ వాళ్ళు ఏమైందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం, చాలా వెనక్కి వెళ్ళాం. మళ్ళీ కంపెనీస్ రావాలి, పెట్టుబడిదారులు రావాలి, ఇవన్నీ చేయగల సమర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే అందరూ ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వమే, ప్రజలందరూ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ఈ అప్పుల నుంచి ఈ కష్టాల నుంచి బయటెక్కుతుందని ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాడు. కాబట్టి అందరు భాగస్వామ్యంతో మనం పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తాం.